ఒక్కసారి సమాజాన్ని చూడు నలుగురు కూడిన చోటికల్ని చూడు వాళ్ళు మాట్లాడే టాపిక్ విను ఆ టాపిక్ దాదాపు రెండే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సినిమా రెండోది రాజకీయం మొదటి ప్రాధాన్యత మాత్రం సినిమాకే అంతలా చొచ్చుకుపోయింది సినిమా మనలో అది కేవలం వినోద సాధనం మాత్రమే కాని ఒక సినిమాను ఒక నిజ జీవితంలా అందులోని క్యారెక్టర్లను నిజమైన మనుషులుగా తలుస్తాం అందులోని ప్రతి పాత్ర మన చర్చలకు అర్హమైనదే హీరో పెద్ద దొంగ లేదా హీరోయిన్ ఒక ఇలా సమాజంలో నెగటివిటీని చూపించినప్పుడు ఆ పాత్రలు అలా రాశారని మనం అనుకోము ఆ అలవాట్లను జనరలైజ్ చేసుకుంటాము సినిమాను సినిమాగా చూస్తే ఏ చిక్కు లేదు కానీ ఆ పాత్రలు మన నిజ జీవితంలో ప్రభావం చూపకూడదు నిజానికి సినిమా సమాజాన్ని చెడగొడుతుందా బాగు చేస్తుందా లేదా ఎలాంటి ప్రభావం చూపదా అనే డిబేట్లు ఎప్పటి నుండో జరుగుతున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా ఒక సభ్య సమాజం నిర్మించబడాలన్నా ఒక చెడ్డ సమాజం ఏర్పడాలన్నా దాని వెనక సినిమా ప్రభావం కొంతవరకు ఖచ్చితంగా ఉంటుంది ఒక సినిమా కథను ఆస్వాదించడంలో గ్రామాలకు పట్టణాలకు మెట్రోపాలిటన్ నగరాలకు పెద్ద తేడా ఏమీ లేదు కొన్ని సినిమాలు కడుపు నొచ్చే వరకు నభిస్తాయి కొన్ని గుండెలవిసెలా ఏడిపిస్తాయి మరి కొన్ని ఇన్స్పిరేషన్ అందిస్తాయి ఇంకొన్నేమో ఎన్నో అడ్డంకులు దాటుకుని సక్సెస్ అయిన ప్రేమను చూపిస్తాయి కొన్నేమో థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ కొన్ని మన ఆలోచన విధానాన్ని మార్చేవి మన జీవితాలను ప్రత్యేకంగా తాకే శక్తి సినిమాలకు ఉంటుంది ప్రపంచంలోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది సినిమాల సంఖ్యా పరంగా చూస్తే ఇండియాలో ఒక సంవత్సరానికి పదిహేను వందల నుండి రెండు వేల సినిమాల వరకు తయారవుతాయి ఇది హాలీవుడ్ తీసే సినిమాల కంటే రెట్టింపు ప్రపంచంలో దాదాపు ఐదు సినిమాల్లో ఒకటి మన ఇండియాలోనే తయారవుతుంది కేవలం సినిమాల సంఖ్య ఎక్కువ ఉండడమే కాదు అంతే ఎక్కువ మంది జనాలు ఆ సినిమాలకు వాటి నటి నటులకు అటాచ్ అవుతారు మనం నటులను కేవలం నటుల మాదిరిగా చూడడం హీరోలను ఆరాధించడం అనేది ఇండియాలో సర్వసాధారణం గ్రామాల్లోకి వెళ్తే వారు అభిమానిస్తున్న హీరో ఫోటో దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది మనం చూసే సినిమాను బట్టి మనం ప్రభావితలం అవుతాం వాళ్ళలాగా మాట్లాడాలనుకుంటాం వాళ్ళ డైలాగులు చెబుతుంటాం వాళ్ళలాగా నటించాలనుకుంటాం వాళ్ళు ఏది రికమెండ్ చేస్తే దాన్ని కొనాలనుకుంటాం వాళ్ళు ఏది చెబితే దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాం చాలా పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా నటీ నటులను తమ ఉత్పత్తులను రిప్రజెంట్ చేయాలని కోరుకుంటాయి కొన్ని పెద్ద బ్రాండ్ల గురించి ఆలోచించండి వాటిని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో కళ్యాణ్ జ్యువెలర్స్ కు రష్మిక మందానా టీవీఎస్ మోటార్ కంపెనీకి మహేష్ బాబు డాబర్ వాటికా హెయిర్ ఆయిల్ కు సమంత మాన్య మాన్యవరకు రణవీర్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన అభిమానాన్ని ఉపయోగించుకుని వీళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారా అని నేను కంప్లైంట్ చేయడం లేదు కేవలం సినిమాలకు మాత్రమే జనాలు బందీలు కారు ఆ నటి నటులకు కూడా బందీలు అవుతారు హీరో వర్షిప్పింగ్ అనేది ఇండియాలో ఒక సీరియస్ ఇష్యూ పర్టికులర్ గా సౌత్ ఇండియాలో అయితే మరీ ఎక్కువ ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు తమ హీరో రక్షించుకోవడానికి ఎంత వరకైనా వెళ్తారు మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను తమిళ సూపర్ స్టార్ అయిన ఎంజీఆర్ రాజకీయాల్లో కూడా సక్సెస్ దేవుడిలా కీర్తించబడే ఆయన పంతొమ్మిది వందల ఎనభై లో చనిపోయారు మీరు నమ్మలేరు అది తట్టుకోలేక దాదాపు ముప్పై ఒక్క మంది సామాన్య జనం ఆత్మహత్య చేసుకున్నారు ఎప్పుడైతే కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ రెండు వేల లో చనిపోయారు బెంగళూరు లో అలవి కాని అల్లర్లు మొదలయ్యాయి వాటిల్లో చాలా మంది చనిపోయారు బెంగళూరు అంతా అప్ర టిత బంధులో ఉండిపోయింది బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ కు కోల్కట్టాలో ఆయన ఫ్యాన్స్ కట్టిన ఒక గుడి ఉంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కర్ణాటకలోని కోలార్ లో ఒక గుడి ఉంది నాగార్జున డైహార్డ్ ఫ్యాన్ ఒకరు అన్నమయ్య సినిమా చూసి పంతొమ్మిది వందల తొంభై లో నాగార్జునకు ఒక గుడి కట్టాలని ఫౌండేషన్ వేశాడు ఈ మధ్య దాని కట్టడం పూర్తయింది ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అనమాట ఇంకా తమిళనాడులోని ట్రిచి త్రిచి జిల్లాలో ఖుష్బుకి ఆమె ఫ్యాన్స్ గుడి కట్టారు కానీ ఈ మధ్య దాన్ని కూలగొట్టారు కూడా ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఆమె పెళ్లికి ముందు సెక్స్ ను ప్రోత్సహిస్తూ మాట్లాడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చనిపోయిన ఎంజీఆర్ కోసం దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత అంటే ఈ మధ్య రెండు వేల పదకొండులో ఒక గుడి కట్టారు మొదటి పూజ రోజు దాదాపు మూడు వేల మంది జనం వచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు గుండు గీయించుకున్నారు కర్ణాటకలోని ఒక గ్రామంలో అందరూ కిచ్చా సుదీప్ ని పూజిస్తారు ప్రతి షాపు ప్రతి ఇంట్లో కూడా దేవుడి ఫోటోలా సుదీప్ ఫోటోను పెట్టుకుంటారు పిల్లలు కిచ్చా సుదీప్ అనే పేరు గాని ఫోటో గాని పచ్చబొట్టు పొడిపించుకుంటారు ప్రతి మంగళవారం తమ దేవతకు పూజ చేస్తారు ఆ దేవి విగ్రహం పక్కన సుదీప్ చిత్రం కూడా ఉంటుంది ఆయన కూడా ఆ పూజను పొందుతాడన్నమాట ఇప్పుడు మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇంట్లో కూర్చొనే ప్రతి రాత్రి సినిమాలు చూస్తున్నాం మనం తమిళ్ గాని తెలుగు గాని స్టార్ మూవీ థియేటర్ లో చూడాలనుకుంటే మొదటి రోజు మొదటి షో థియేటర్ కి వెళ్తాం కానీ అది ఒక నరకం లాంటి అనుభవాన్ని ఇస్తుంది మొదటి షో మిడ్ నైట్ లో ఒకటి రెండు గంటలకు అరేంజ్ చేస్తారు ఇంకా సినిమా టికెట్ అయితే దాదాపు రెండు వేల నుండి పదివేల దాకా ఉంటుంది కానీ పేదవారు మధ్య తరగతి వాళ్ళు కూడా ఆ ధరను పెట్టి టికెట్ కొంటారు ఆ హీరోల కటౌట్ల మీద పాలాభిషేకం చేయడం పుష్పాభిషేకం చేయడం కూడా మనం చూడవచ్చు ఇదంతా గుల్లల్లో దేవుళ్ళ మీద చేసినట్లుగా ఉంటాయి రాత్రంతా క్రాకర్స్ కాలుస్తారు డాన్సులు చేస్తారు గుంపులుగా పెద్ద హీరోల సినిమాల మొదటి షో అనేది అనధికారికంగా మగవారికి రిజర్వ్ చేయబడతాయి ఒకవేళ ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు అయితే రెండు ఫ్యాన్ గ్రూపుల మధ్య గొడవలు జరుగుతాయి ఒక్కొక్కసారి మరణాలు కూడా సంభవిస్తాయి ఎప్పుడైతే ఒక సినిమా హీరో కోసం జనం చావడానికైనా సిద్ధపడ్డారంటే ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో తెలుస్తుంది ఇక్కడ మనం చర్చిస్తున్నది సినిమా ప్రభావం సొసైటీ మీద ఉందా లేదా అన్నదే నిజానికి సినిమా ప్రభావం భారత ప్రజల మీద చాలా ఎక్కువనే చెప్పాలి డైరెక్ట్ గా ఈ దేశ రాజకీయాలనే అఫెక్ట్ చేస్తాయి ఎన్టీ రామారావు ఉమ్మడి డి ఆంధ్రప్రదేశ్ లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చారు వీళ్ళు సామాన్య జనాల దగ్గరికి సినిమా ద్వారానే వెళ్లారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఒక తమిళ ఫిలిం రిలీజ్ అయింది దాన్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు త్యాగ భూమి అనే సినిమా అది ఇందులో జాతీయ భావం గురించి మహిళా సాధికారత గురించి చూపించారు మీకు తెలుసా ఆ సినిమాలో ఒక భర్త భార్యని తన్ని తగలేస్తాడు అలాంటి సందర్భంలో ఆమె బయట వచ్చి అతని నుండి భరణం పొందడంలో కోర్టులో సక్సెస్ అవుతుంది చివరికి ఆ సినిమా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రిలీజ్ అయింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చే సినిమాలన్నీ హీరోలను గ్లోరిఫై చేయడం బూతు జోకులు వేయడం హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన ఇవి తప్ప మరేం లేవు అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఒక మహిళను చంపుతానని కత్తితో బెదిరిస్తాడు ఎందుకంటే ఆమె అతనితో సెక్స్ లో పాల్గొనడానికి ఇష్టపడదు రేపులు అనేవి సినిమాలలో ఒక భాగం అవుతున్నాయి కాకపోతే ఒకప్పుడు విలన్లు చేసేవాళ్ళు దాన్ని ఎప్పుడు నెగటివ్ గానే చూపించే వాళ్ళు కానీ ఎప్పుడైతే హీరోలే రేపులు చేయడం మొదలెట్టారో దాంతో రేపులు చేయడం కూడా గ్లోరిఫై అయింది హింస ఎక్కువగా ఉండే సినిమాలు డ్రగ్ వాడకం సినిమాలు విచ్చలవిడి సంబంధాల సినిమాలు అనేవి యువకులని ఆ చర్యలు చేయదగినవే అని పురుగొలుపుతాయి పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ మీద చాలా విమర్శలే వచ్చాయి హీరోనే విలన్ అయినప్పుడు ఇలాంటివి మామూలే విపరీత స్త్రీ ద్వేషం విషపూరితమైన మగతనం ప్రదర్శన చూపించిన యానిమల్ సినిమా సమాజానికి ఏం సందేశం ఇస్తుంది రెండు వేల పదహారులో ఢిల్లీ నుండి ఒక మనిషి స్నాప్ డీల్ లో పనిచేసే ఒక ఇరవై నాలుగేళ్ల అమ్మాయి దీప్తి సర్ణని కిడ్నాప్ చేశాడు ఎప్పుడైతే పోలీసులు అతన్ని ఎందుకు చేశావు అని అడిగారో దానికి అతను డర్ సినిమాలోని షారూఖ్ ఖాన్ క్యారెక్టర్ నుండి స్ఫూర్తి పొందాను అని చెబుతాడు అందులో కూడా హీరో హీరోయిన్ ను సీక్రెట్ గా ఫాలో అయ్యి కిడ్నాప్ చేస్తాడు అక్షయ్ కుమార్ మూవీ స్పెషల్ ట్వంటీ సిక్స్ అనేది రియల్ లైఫ్ సంఘటనల ద్వారా ప్రభావితమైనది క్రిమినల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లాగా ఎత్తి ధనవంతుల ఇళ్లకెళ్లి వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా ఎత్తికెళ్లిపోతారు అది బ్లాక్ మనీ కావడం వల్ల ఆ ధనవంతులు పోలీసులకు రిపోర్టు చేయరు ఆ సినిమా చూసిన తర్వాత కొంతమంది క్రిమినల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రూపంలో హైదరాబాద్ ముతూట్ ఫైనాన్స్ బ్రాంచ్ ని రైడ్ చేసి నలభై కిలోగ్రాముల బంగారాన్ని ఎత్తికెళ్లారు తాలో ఒక స్కూల్ గర్ల్ తన క్లాస్ మేట్ ను ప్లాస్టిక్ బ్యాగ్ తో మర్డర్ చేసింది ఎందుకు చేసావిలా అని అడిగితే తాను ప్రస్తుతం చూసే ఒక క్రైమ్ సిరీస్ నుండి ఇది నేర్చుకున్నానని చెప్పింది బంటి ఔర్ బబ్లీ అనే సినిమా చూసి ఇప్పటి వరకు ఇరవై మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి అలాగే పదిహేను కేసులేమో ధూమ్ సినిమా చూసి ఇన్స్పైర్ అయిన బాపతు ఒక ప్రముఖ కేసు కేరళలోని మలప్పురం జిల్లాకు సంబంధించింది నలుగురు మనుషులు బ్యాంకు కు నేల మాలిగను తవ్వి ఎనభై తులాల బంగారం యాభై లక్షల రూపాయలు దొంగిలించారు వాళ్ళు ధూమ్ సినిమా చూసి ప్రభావితం అయ్యామని తరువాత ఒప్పుకున్నారు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎయిర్ హోస్టెస్ చంపబడింది తర్వాత పోలీసులకు తెలిసిందేమంటే ఆ అబ్బాయి కబీర్ సింగ్ అనే సినిమా చూసి ప్రభావితం అయ్యాడని అదే మన తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా అనమాట రెండు వేల ఇరవైలో ఒక యుక్త వయసు అమ్మాయి నిఖితా తోమర్ పట్టపగలు హర్యానాలో చంపబడింది ఎందుకంటే ఒక అబ్బాయి ప్రపోజల్ ను ఆమె లేదు సిరీస్ లోని మున్నా క్యారెక్టర్ వల్ల ఆ అబ్బాయి ప్రభావితం అయ్యాడట ఆ సినిమా చాలా హింసకు పెట్టింది పేరు సినిమాకు ప్రభావితం చేసే గుణం ఉందా లేదా అనే విషయం పక్కన పెడదాం ఎందుకంటే నిజంగా శక్తి ఉంది మీకు తెలుసు మనకు ఒక సామెత ఉంది విత్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ సమయం మించిపోయింది ఫిల్మ్ మేకర్స్ రెస్పాన్సిబుల్ గా సొసైటీకి మెసేజ్ పంపే అవసరం వచ్చింది అసలు సొసైటీ ఉంటేనే కదా సినిమా సినిమా ఉండేది ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా